ఇప్పటికే వనపర్తి జిల్లా రాజకీయంగా వేడెక్కింది. అది మరింత వేడెక్కబోతా ఉంది. ఏప్రిల్ 23న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ సభ నిర్వహించబోతా ఉన్నారు వనపర్తి పట్టణంలో. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిరంజన్ రెడ్డి మంత్రి ఓటమే లక్ష్యంగా వాళ్ళ ప్రచారం ప్రారంభించారు. వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెదమందడి మండలం ఎంపీపీ మేఘారెడ్డి, వనపర్తి మండలం ఎంపీపీ ఇచ్చారెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వీళ్ళతో పాటు ఆ వనపర్తి జిల్లాలో ఉండే అనేక మంది సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్లు కూడా రాజీనామా బీఆర్ఎస్ పార్టీకి చేశారు. అయితే వాళ్ళు గెలిచిన పదవులకు మాత్రం రాజీనామా చేయలే. వాళ్ళందరూ కూడా పదవుల్లో కొనసాగుతున్నారు. సాయి చరణ్ రెడ్డి అని ఆయన కూడా వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఉండి లోకనాథ్ రెడ్డికి అవకాశం రావటం వల్ల సాయి చరణ్ రెడ్డి సింగిల్ విండో ద్వారా ఆయన జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అవ్వాలనే లక్ష్యంతో సింగిల్ విండోకు పోటీ చేసి గెలిచి ఆయన కేవలం డైరెక్టర్గానే మిగిలిపోయాడు. సాయి చరణ్ రెడ్డి జిల్లా కేంద్ర బ్యాంక్ చైర్మన్ కాలేకపోయాడు. ఆయన కూడా ఇప్పుడు లోకనాథ్ రెడ్డితో కలిసి ప్రయాణం చేస్తూ మా లక్ష్యం వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి గెలవకూడదు అనే లక్ష్యంతో సాగుతున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వనపర్తి జిల్లాలో ఆగ్రహావేశాలకు గురవడానికి గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ అధికరణ ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు జమ చేస్తే సర్పంచులకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు తెలవకుండా కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో గుంజేసుకున్నారు. రాత్రికి రాత్రే రహస్యంగా తెలంగాణలో అన్ని పంచాయతీల నిధులు, జిల్లా పరిషత్తు, ఎంపీపీ నిధులన్నీ కూడా ప్రభుత్వము స్వాధీనపరుచుకుంది. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు వాళ్ళ సహచరులు కొన్ని కాంట్రాక్ట్ పనులు చేయటం జరిగింది. ఆ బిల్లులు గత 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవు. 15వ ఆర్థిక సంఘ నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు రాగానే మీ బిల్లులు సెటిల్ చేస్తాం, చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులకు నిరాశ ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. మా ఊర్లో చేసిన 1,00,000, 2,00,000, 3,00,000 పనులకి బిల్లులు చెల్లింపలేని దిక్కుమాలిన పరిస్థితి, అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇక్కడ మా సమస్యలు పరిష్కరించకుండా, మా బిల్లులు చెల్లించకుండా ఎక్కడో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేస్తాడంట కేసీఆర్ అని విడ్డూరంగా వింతగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇక జూపల్లి కృష్ణారావు ఆయన వ్యూహాత్మకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించి వాళ్ళ యొక్క బలాన్ని చాటుకోబోతున్నారు. లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు అనేక మంది మహిళా సర్పంచులు, మాజీ సర్పంచులు కూడా బీఆర్ఎస్ పార్టీని విడనాటం జరిగింది. ఈ నిరంజన్ రెడ్డి ఆయన గతంలో మాతో బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఎప్పుడైతే కేసీఆర్కి కేటీఆర్కి దగ్గరయ్యాడో మంత్రి అయిన తర్వాత మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, మమ్మల్ని లెక్క చేయటం లేదు. అసలు ఈ మొత్తము చిచ్చుకి ప్రధాన కారణం పెదమందడి మండలం ఎంపీపీ మేఘారెడ్డి అనుచరుడు ఏదో నిరంజన్ రెడ్డి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టడం జరిగింది. దానిపై ఆగ్రహం చెందిన మంత్రి పోలీస్ అధికారులకు ఆజ్ఞలిచ్చి ఆదేశాలిచ్చి మేఘారెడ్డి అనుచరుడిపై కేసులు పెట్టి ఆయన్ని పోలీస్ స్టేషన్లో చితకబాది ఆయన హింస పెట్టడం ఇక అది ఈ మొత్తం యుద్ధానికి ప్రారంభమైంది. ఇప్పుడు నిరంజన్ రెడ్డి పరిస్థితి చూస్తే నిరంజన్ రెడ్డి మొట్టమొదటిసారి ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన లాయర్, హైకోర్టులో లాయర్. ఆయన 2004లో కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావుకి ఎదురుగా అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ తరపున 2004లో పోటీ చేస్తే కొల్లాపూర్లో నిరంజన్ రెడ్డికి డిపాజిట్ కూడా రాలా. నిరంజన్ రెడ్డి ఎక్కువ కాలం హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడు వనపర్తికి వెళ్ళి వస్తూ ఉండేవాడు, న్యాయవాద వృత్తిలో ఉండేవాడు. ఇక మళ్ళీ 2009లో పోటీ చేయాల. 2014కు వచ్చేసరికి అప్పుడు 2014లో వనపర్తి నుంచి రెండవసారి పోటీ చేశాడు ప్రస్తుత మంత్రి నిరంజన్ రెడ్డి. 2014లో నిరాశ ఎదురైంది. అప్పుడు జి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలిచింది 2014లో. 2018లో వనపర్తి నియోజకవర్గం నుండి ఈ నిరంజన్ రెడ్డి విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యే అయిన మంత్రివర్గంలో స్థానం పొందటం జరిగింది. ఈ నిరంజన్ రెడ్డికి జూపల్లి కృష్ణారావుకు వైరం ఈనాటిది కాదు. 2004 నుంచి కూడా దాదాపు 20 సంవత్సరాలకు కూడా జరుగుతూ ఉంది. జూపల్లి కృష్ణారావు 2014 నుంచి 2018 వరకు మంత్రివర్గంలో ఉండి ఆయన కేసీఆర్కి కేటీఆర్కు సన్నిహితంగా ఉండేవాడు. అటువంటి జూపల్లి కృష్ణారావుని ఈరోజు కేటీఆర్కి కేసీఆర్కి దూరం చేయటంలో నిరంజన్ రెడ్డి పాత్ర పోషించాడనే అనుమానం జూపల్లి కృష్ణారావుకు ఉంది. అందువల్ల జూపల్లి కృష్ణారావు టార్గెట్ కూడా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటానికి పరోక్షంగా నిరంజన్ రెడ్డే కారణము అని చెప్పి ఆయన అభిప్రాయం. కొల్లాపూర్లో 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆయన పార్టీ మారటానికి నిరంజన్ రెడ్డే కారణం. కృష్ణారావు జూపల్లి కృష్ణారావుకు వ్యతిరేకంగా హర్షవర్ధన్ రెడ్డిని ప్రోత్సహించి రాజకీయంగా జూపల్లి కృష్ణారావును తొక్కేయాలని చూస్తున్నాడనే భావం జూపల్లి కృష్ణారావు కలిగి ఈ హర్షవర్ధన్ రెడ్డిని నాపై రెచ్చగొట్టి ఆ ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో హర్షవర్ధన్ రెడ్డి కూడా కేసీఆర్కి దగ్గరయ్యాడు, అందువల్ల రాజకీయ భవిష్యత్తు లేదు అని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నాడు. కొల్లాపూర్ మున్సిపాలిటీ విషయంలో కూడా జూపల్లి కృష్ణారావు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తన అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. ఇక వనపర్తి నియోజకవర్గానికి వస్తే 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున జి చిన్నారెడ్డి గెలిచాడు. 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జి చిన్నారెడ్డి ఆయనంత ఉత్సాహంగా ఉల్లాసంగా గతంలోలా చేయలేకపోతున్నాడు. క్రమశిక్షణా సంఘం చైర్మన్గా పరిమితమై నియోజకవర్గ పర్యటనలు పరిమితంగా చేస్తూ జి చిన్నారెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయటం జరిగింది. జి చిన్నారెడ్డి ఆయన బీఎస్సీ అగ్రికల్చరు, ఎంఎస్సీ అగ్రికల్చరు, అదే దాంట్లో మలేషియాలో పిహెచ్డి కూడా చేయటం జరిగింది. అందువల్ల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నారెడ్డికి వ్యవసాయం మీద పట్టుంది. ఈయనకి వ్యవసాయంలో పిహెచ్డి డాక్టరేట్గా ఉన్నాడు కనుక ఆయనకి ఆ మంత్రి పదవి ఇచ్చి ఆ రోజు ఆయన్ని గౌరవించడం జరిగింది. ఇప్పుడు ఈ సభ జరగకముందే లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉండే ప్రజాప్రతినిధులందరూ మధ్య మధ్యలో సమావేశం పెట్టుకుంటూ వచ్చారు. మనమందరం ఏ పార్టీకి వెళ్ళాలి, వాళ్ళు ఒకటే ఏ పార్టీ అయితే నిరంజన్ రెడ్డిని ఓడించగలదో ఆ పార్టీలో మనం ఉండాలి, మనం ఎంపిక చేసుకున్న పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా డి అంటే డి, సై అంటే సై అనే విధంగా ఉండాలి అని వాళ్ళు చర్చించుకున్నారు. వాళ్ళ చర్చల్లో లోకనాథ్ రెడ్డి, ఆయన అనుచరులు, సహచరులు ఎక్కువ మంది ఇప్పుడు టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉన్నది కనుక బీజేపీలోకి వెళ్దామనే నిర్ణయానికి వచ్చారు. లోకనాథ్ రెడ్డి వాళ్ళ బృందం టీం అంతా కూడా బీజేపీలోకి వెళ్ళాలనే ఆలోచన ఉన్న తరుణంలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 23 ఏప్రిల్న తలపెట్టిన సభ, ఆత్మగౌరవ సభ, ఇవన్నీ చూస్తుంటే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇద్దరి బాట కూడా భారతీయ జనతా పార్టీకే ఉంటుంది అని ఊహాగానాలు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లుంటే 13 సీట్లను బీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టీఆర్ఎస్, కైవసం చేసుకుంది. ఒక్క సీటు కొల్లాపూర్. ఆ కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచాడు. అది కూడా జూపల్లి కృష్ణారావు చెప్పేది ఏంటంటే, నన్ను కావాలని నిరంజన రెడ్డి తన సహచరులు, అనుచరులతో కొల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్, అప్పట్లో టీఆర్ఎస్ వాళ్ళే వ్యతిరేకంగా చేసి ఆయన ఓటమి, ప్రజలు నన్ను ఓడించలేదు, బీఆర్ఎస్లో ఉండే నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నా ఓటమి జరిగింది, అందువల్ల అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరి తన ఆధ్వర్యంలో ఒక రాజకీయంగా ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టి ఎక్కువ సీట్లు తను ఏ పార్టీలో చేరుతున్నాడో ఆ పార్టీకి వచ్చేలా, అంటే బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో హెమాహిమీలు ఉన్నారు. అక్కడ డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, ఆయన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. ఇక కల్వకుర్తిలో ఆచారి, ఆయన 2 సార్లు కొద్ది ఓట్లతో, స్వల్ప మెజారిటీతోనే అక్కడ వేరే అభ్యర్థి గెలవటం జరిగింది. ఈసారి 2023 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఆచారి విజయం తథ్యం. ఆచారి బీజేపీ గత 30 ఏళ్ళుగా పనిచేస్తూ ఆయన బీసీ, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అందువల్ల ఈ రోజున డీకే అరుణకు, జూపల్లి కృష్ణారావుకి గతంలో కాంగ్రెస్ మంత్రులుగా ఉన్నప్పుడు కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మర్చిపోయి ఒకరికొకరు మాట్లాడుకుని డీకే అరుణ జూపల్లి కృష్ణారావుతో మాట్లాడి ప్రత్యేకంగా ఇఫ్తార్ విందుకు పిలిచి ఆహ్వానించి ఆయన గౌరవపరిచి ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చారు. జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి కూడా ముగ్గురు కలిసి చర్చించుకున్నారంటే త్వరలో జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరతారనే సంకేతాలు పరోక్షంగా మనకు అందినట్టే. జూపల్లి కృష్ణారావు ఆయన కోరుకునేది, నేను కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తాను, ఆయన సూచించిన గెలిచే అభ్యర్థులు, ఆ గెలిచే అభ్యర్థులకు సీటు ఇవ్వమని ఆయన కోరతాడు. ఆయన రాజకీయంగా సీనియరు, అనుభవజ్ఞుడు, గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తాడు. అయితే ఇక్కడ వనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎవరు పోటీ చేస్తారు అనే ఊహాగానాల మధ్యలో లోకనాథ్ రెడ్డితో వాళ్ళ సహచరులందరూ కూర్చున్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన లోకనాథ్ రెడ్డిని మనం ఎందుకు పెట్టకూడదు, ఇప్పటికీ వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నిలువున చీలిపోయింది కనుక బీఆర్ఎస్ నుంచి వచ్చిన లోకనాథ్ రెడ్డిని అభ్యర్థిగా పెడితే నిరంజన రెడ్డి యొక్క బలాలు బలహీనతలు అన్నీ తెలుసు కనుక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ చేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా లోకనాథ్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని లోకనాథ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యేగా వనపర్తి నియోజకవర్గం నుంచి సహచరులు సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రతిపాదిస్తున్నారు. వనపర్తి జిల్లా నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక ఇద్దరు మంత్రులు బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అవకాశం ఉంది. గద్వాల నుంచి డీకే అరుణ పోటీ చేస్తే ఆమె గెలుపు అనేది నల్లేరుపై నడక. గద్వాల్లో డీకే అరుణ గెలిస్తే ఆమె ఒక మంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి. రెండో మంత్రిగా జూపల్లి కృష్ణారావుకు అవకాశం ఇవ్వాలని కోరతారు. ఆయన సీటే కాదు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం అని కోరటం సహజం. జూపల్లి కృష్ణారావు పొంగులేటి ఇద్దరు కూడా అమిత్ షా దగ్గర జేపీ నడ్డా దగ్గర వాళ్ళ యొక్క చర్చలు జరుగుతాయి. వీళ్ళ కోరికలను వాళ్ళు ఆమోదించిన తర్వాత లాంఛనంగా భారతీయ జనతా పార్టీలో చేరతారు. గతంలో బీజేపీ సిద్ధాంతం ఏముండేదంటే చేరిన తర్వాత చూస్తాం, నువ్వు గెలుస్తావు అనుకుంటే ఇస్తాం, ఆఖరి నిమిషంలో ప్రకటిస్తాము లిస్టు జాబితా అంటే ఇప్పుడు ఎవరు వచ్చే పరిస్థితి లేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో 50 మంది ప్రముఖ ముఖ్య నాయకులు, వాళ్ళలో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ప్రతినిధులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కోరేది ఒకటే, మేము బీఆర్ఎస్ పార్టీని వదిలి బీజేపీలోకి వస్తే మాకు సీటు గ్యారంటీ ఇవ్వాలి. కొంతమంది మంత్రివర్గంలో స్థానం అడుగుతున్నారు. మరి బలమైన నాయకులు మంత్రివర్గంలో స్థానం కోరినప్పుడు ఆ హామీ కూడా ఇవ్వాలి. కనుక భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం డీకే అరుణ ఒక మంత్రి అయితే, అరుణమ్మ అయితే ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉంది కనుక ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తే డీకే అరుణ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో దాదాపు 55% బీసీలు ఉన్నందువల్ల ప్రధానమంత్రి మోదీ బీసీలను అధికంగా ప్రోత్సహించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఆలోచన జాతీయ నాయకత్వానికి ఉంది. కనుక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మంత్రి చంద్రశేఖర్, ఆచారి ఇలాంటి నాయకులందరూ కలిసి పనిచేస్తే ఏ విధంగా 14 సీట్లలో 13 బీఆర్ఎస్ పార్టీ గెలిచిందో అదేవిధంగా ఒక వేవ్లా వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మనసు గాయపడిన తరువాత ఏ రాజకీయ పార్టీ, ఏ సంక్షేమ పథకం, ఏ అభివృద్ధి పథకం ఏది కూడా నిలబడదు. గ్రామాలను, మండలాలను శాసించేది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. అందువల్ల 23 ఏప్రిల్ వనపర్తిలో జరిగే ఆ ఆత్మగౌరవ మహాసభ ఎలాంటి మలుపులు తిరిగి చివరికి రాబోయే కాలంలో ముఖ్య నాయకులందరూ కూడా బీజేపీలో ప్రవేశిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.